నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం శ్రీమతి ఉన్నవ విజయలక్ష్మి గారు రచించిన సంగమం అనే ఒక మంచి కథను విందామండి. ఈ కథ 1999 ఫిబ్రవరిలో ఇండియా టుడే పత్రికలో ప్రచురింపబడింది సఖులు. ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి. మండు వేసవి, మధ్యాహ్నం 1 గంట అయింది. ప్రసాద్ లంచ్కి వెళ్ళడానికి బయలుదేరాడు. కింద క్యాంటీన్లో భోంచేస్తే పోదుటండి. ఈ ఎండలో నడుచుకుంటూ ఆ 3-స్టార్ హోటల్కి వెళ్ళి అక్కడ రెస్టారెంట్లో తింటే కానీ తృప్తిగా ఉండదా ఏంటి మీకు అన్నాడు సహోద్యోగి. చిన్నప్పుడు మా అమ్మ డబ్బాలో చపాతి కూర, పై గిన్నెలో కాస్త పెరుగన్నం పెట్టించేది. పుస్తకాల మూటతో పాటు లంచ్ బాక్స్ని కూడా మోసుకుంటూ బస్సులో పడి స్కూల్కి వెళ్ళేవాడిని. పెద్దయ్యాక ఇంటి నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకోవటం అన్నా, హోటల్ నుంచి క్యారియర్ తెప్పించుకోవటం అన్నా చిరాకు నాకు. బెంగపడకండి, ఎండలో నేను మాడిపోను, సరేనా జవాబిచ్చాడు ప్రసాద్. ఎయిర్ కండిషన్డ్ ఆఫీసు తలుపు నెమ్మదిగా తెరిచి మళ్ళీ భద్రంగా మూసి మెట్లు దిగుతున్నాడు. ఆఫీసు ముందు ఓ ఆటోరిక్షా వచ్చి ఆగింది. డ్రైవర్కు డబ్బులు ఇస్తున్న స్త్రీవంక చూసి చికితుడయ్యాడు. మెట్టు మీద నిలబడిపోయాడు. ఆమె మెట్లు ఎక్కుతూ ప్రసాద్ను చూసి, నువ్వేనా? ఆహా, మీరు ప్రసాదా అంది. అనురాధ అన్నాడు బదులుగా. నిన్ను చూద్దామనే వచ్చాను, ఎవరో చెప్పారు నువ్వు ఈ ఆఫీసులో పనిచేస్తున్నావని అంది. నేను లంచ్కి వెళ్తున్నాను, పద భోంచేస్తూ మాట్లాడుకుందాం అన్నాడు ప్రసాద్. సరే పద అంది. దగ్గరే నడుస్తావా, మళ్ళీ ఆటో పిలవమంటావా అడిగాడు. నడవగలను, కానీ నేను విజయవాడ 15 ఏళ్ళు అయింది. సిటీ ఎంతగానో మారిపోయింది. ఇక్కడే పుట్టి పెరిగిన నాకు కూడా దారులు తెలియకుండా పోయాయి. అందుకే ఆటోలో తిరగటం అంది అనురాధ. ప్రసాద్ భోంచేస్తూ అడిగాడు, ఎప్పుడూ రావటం? అమెరికా నుంచి వచ్చి ఆటోలో తిరుగుతున్నావేంటి? నాన్న చీరాలు వెళ్ళారు పొద్దుట. ఎండలో తిరగద్దు, సాయంత్రం ఎక్కడికైనా వెళితే ట్యాక్సీ తెప్పించుకో, నేను రాత్రి పొద్దుపోయి కానీ రాను అన్నారు. నాన్న వెళ్ళాక అమ్మతో నా స్నేహితురాలు డాక్టర్ రమాదేవిని చూసి వస్తానని చెప్పి ఇటొచ్చాను సమాధానం ఇచ్చింది. పోనీ అటే వెళ్ళకపోయావు, నీ ఫ్రెండ్ కార్ ఇచ్చి పంపేది ప్రసాద్ అన్నాడు. నిన్ను చూడటానికి వెళ్తున్నానని చెప్తే రామ కూడా వద్దంటుంది. అయితే ఈ అబద్ధాల అలవాటు నీకు ఇంకా పోలేదన్నమాట అన్నాడు అనురాధ నవ్వుతూ. నేనెప్పుడో చెప్పానా, అబద్ధాలకు సున్నం పూస్తే న్యూట్రల్ అయిపోతాయి, ఇక తప్పు చేసినట్టు కాదు అంది. అనురాధ నెమ్మదిగా ఆరాలు తీయటం మొదలుపెట్టింది. ప్రసాద్ భోంచేస్తూ బదులు చెప్తున్నాడు, సాయంత్రం నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు నేను వస్తాను మీ ఇంటికి, అందరిని చూడాలనుంది అన్నది. ఏమా చొరవ, పర్వాలేదు, అమెరికా నీళ్లు వంట పట్టాయి అనుకున్నాడు. అందరిని అని అంటున్న ఆమె మాటకు చిన్నగా చిలిపిగా నవ్వుకున్నాడు ఆమె చూడకుండా. మరి నా పని అయ్యేంతవరకు ఎక్కడుంటావు? ఇంకా 2-3 గంటల పని ఉంది నాకు ఆఫీసులో అన్నాడు. నువ్వే చెప్పు సలహా అందామె. అతను ఒక క్షణం ఆలోచించి, మా ఆఫీసులో కాన్ఫరెన్స్ రూమ్ ఉంది, ఖాళీగానే ఉంటుంది. మా మధ్యాహ్నం మీటింగ్స్ ఏమీ లేవు, ఆ రూమ్లో పేపర్లు పత్రికలు కూడా ఉంటాయి, అక్కడుండు. నేను కాస్త త్వరగా తెమ్మటానికే ట్రై చేస్తాను, అట్లాగే మా ఇంటికి వద్దు కానీ అన్నాడు ప్రసాద్. ఆఫీస్ నుంచి బయలుదేరే ముందు రోజు తనతో స్కూటర్ మీద వచ్చే కుర్రాడు డేవిడ్ని పిలిచి, వీరు మా ఇంటికి వస్తున్నారు, ఆటోలో వెళ్తాం, నువ్వు స్కూటర్ ఇంటికి తీసుకురా అని తాళాలు ఇచ్చాడు. బంధువులా అండి అన్నాడు డేవిడ్ అనురాధను చూస్తూ. నీకెందుకయ్యా, నేను నీకన్నా పెద్దవాణ్ణి, మాట మర్యాద నేర్చుకో అన్నాడు ప్రసాద్. చక్కని కుర్రాడు పాపం సిగ్గుపడిపోయాడు. ప్రసాద్ ఏమీ మారలేదు, సాయం చేయటానికి ముందుకు దుగ్గుతాడు కానీ మాటలతో చురకలు పెట్టడం హావి. ఆవిడెవరో కానీ ఎట్లా వేగుతుందో ఈ మనిషితో అనుకుంది అనురాధ. ఐదయ్యింది. మండిపోయే సూర్యుడు మండిపోతూనే ఉన్నాడు. ప్రసాద్ ఆటోరిక్షా పిలిచాడు. సిటీ పెరిగే కొద్దీ ఊళ్ళో రోడ్లు మరింతగా ఎత్తుపల్లాలు సంతరించుకుంటాయి. వాహనాల్లో తిరిగేవారిని రోడ్డు తన వంపులతో కొదేసి కులుక్కుంటుంది. దారిలో అడిగింది, ఇంట్లో ఎవరెవరున్నారు అంటూ. ప్రసాద్ ఇంకో పక్కకు చూపిస్తూ, సరోజిని ఉంది, మధ్యాహ్నం నేను లేకపోయినా అన్నం తింటుంది, కానీ నేను ఇంటికి వెళ్ళే వరకు పాలు మాత్రం తాగదు అన్నాడు. కూతురు కాబూల్ను, అదేమిటి అంత పాతకాలం పేరు పెట్టుకున్నాడు అనుకుంది. నాగార్జున కాంప్లెక్స్ దగ్గర ఆగింది ఆటో. అనురాధ దిగి బిరుకు బిరుగ్గా చూసింది. ఆటో చప్పుడుకి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన నాగమ్మ ప్రసాద్తో వచ్చిన అనురాధను చూసి,
ఎవరబ్బా ఆయుడా అనుకుంది. ఇంటి ముందు వరండాలో ఓ పేము కుర్చీలో భయం లేకుండా దిండు మీద కూర్చుని చోద్యం చూస్తుంది ఒక పిల్లి కోన. ప్రసాద్ పిల్లిని జోకొట్టి పాలు తాగావా అన్నాడు. పిల్లి పిల్ల కిందకు దూకి ప్రసాద్ పక్కనే నిలబడింది. అదెందుకు తాగుతుందయ్యా చెప్పండి. కుక్కకున్న విశ్వాసం పిల్లికి ఉండదు. పక్కింటి రాజుగారి కుక్క పిల్ల ఆయన గేట్లో చూడగానే పరిగెత్తికెళ్ళి ఆయన వెనక తోకాడించుకుంటూ తిరిగి వస్తుంది. ఈ సరోజినమ్మ మన బంగారు బొమ్మ నువ్వొచ్చి మాట్లాడించే వరకు గుర్రుమని కూడా అనదు. పెద్ద రాజకుమార్తె కుర్చీలకి కూర్చోవడం మాత్రం తెలుసు అంటూ నాగమ్మ గ్లాసులో పాలు దాని గిన్నెలో పోసింది. అనురాధ షాక్ తింది. ఇంట్లో ఎవరెవరున్నారంటే సరోజిని అన్నాడేంటి అనుకుంది. పిల్లి సేవ అయ్యాక అనురాధను చూస్తూ నాగమ్మ బాబుకి మజ్జిగలో నిమ్మకాయ పిండి ఒక కళ్ళు ఉప్పేసి కలిపి ఫ్రిడ్జ్లో ఉంచుతానండి, మీకు కూడా మజ్జిగమ్మంటారా టీ పెట్టనా అడిగింది. నాకు కూడా మజ్జిగ ఇవ్వు అంది అనురాధ. నాగమ్మ ఆ రోజు వచ్చిన పోస్టు తెచ్చి ప్రసాద్కిచ్చింది. ఉత్తరాలు చదివి గ్లాసు కింద పెట్టి, నాగమ్మ మేము వాకింగ్కి వెళ్ళొస్తాము, ఈమె అనురాధ గారు అమెరికా నుంచి వచ్చారు, ఏం టిఫిన్ చేస్తావో మరి అన్నాడు ప్రసాద్. నాగమ్మ కంగారు పడిపోతూ, అయ్యో నాకేం వచ్చండి, చెప్పి చేయించడానికి ఏమైనా లేకపోయే ఇంత తంటాలు పడతానులేండి, త్వరగా రండి వేడిగా తింటేనే రుచి అన్నది. ప్రసాద్ లేచి, పద అట్లా ఒక అరగంట తిరిగి వద్దాం, పక్కనే ఇంకొక బిల్డింగ్ కడుతున్నారు చూపిస్తాను అన్నాడు. ఇంట్లో చెప్పిరావు అంది అనురాధ సందేహంగా. ఇంట్లో ఎవ్వరూ లేరు చెప్పడానికి. ఊరెళ్ళారా అంది. అసలు ఉంటేగా ఊరెళ్ళటానికి నువ్వు సినిమాకి వెళ్ళటానికి అన్నాడు. అనురాధకు అర్థం కాలేదు. నడుస్తూ వాళ్ళ కాంప్లెక్స్లోని సౌకర్యాలు, పక్కన కడుతున్న కట్టడం వివరాలు చెప్తున్నాడు. ఆమెకి ఏమీ వినపట్టం లేదు. పాము కుబుసం విడిచినట్లు గతం పొరలు పొరలుగా రాలుతోంది. ప్రసాద్ అనురాధ కాలేజీలో క్లాస్మేట్స్, ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందామనుకున్నారు. ప్రసాద్ ఆ సంగతి తల్లితో చెప్పాడు. ఆమె మండిపడింది. తన అన్న కూతురు సరళ తప్ప ఇంకో ఆడపిల్ల తనింటికి కోడలుగా రాకూడదన్నది. ప్రసాద్ సరసేమిరే అన్నాడు. మర్నాడు అతని తల్లి కొడుకు తెలియకుండా అనురాధ ఇంటికెళ్ళి ఎప్పటినుంచో మేనర్కి అనుకుంటున్నదేనని, వాళ్లకి తాము మాట కూడా ఇచ్చినట్లు, కొడుక్కి కూడా సరళంటే ఇష్టమే ఉండేది అనురాధను చూసేవరకు అని నచ్చజెప్పింది. అనురాధ తండ్రి రుద్రుడైపోయాడు. కూతుర్ని పిలిచి ప్రసాద్ను మరిక చూడకూడదని శాసించాడు. ఎవరో అమెరికా నుంచి ఆడపిల్లను చూడటానికి ఆంధ్రదేశం వచ్చిన పెళ్లి కొడుకును పట్టుకొచ్చి నేల తిరగకుండా కూతురికి పెళ్లి జరిపించాడు. తనను చూసేవరకు మేనమామ కూతురంటే ప్రసాద్కి ఇష్టమేనని, ఆ అమ్మాయి కూడా ఆశలు పెంచుకుందని విని కిన్నురాలయ్యింది అనురాధ. ఇంకొకరి మనిషిని దొంగలించలేక తండ్రి తెచ్చిన సంబంధానికి ఒప్పుకుంది. అమెరికా వెళ్ళిపోయింది. రెండేళ్లకు కొడుకు పుట్టాడు. క్రమంగా భార్యాభర్తలకు పడకుండా పోయింది. భర్త పెడతారి పట్టాడు. విడాకులు తీసుకుంటానని తండ్రికి ఉత్తరం రాసింది. డైవోర్స్ తీసుకుంటే మళ్ళీ తన గడప తొక్కద్దని రాశాడు తండ్రి. కొడుకును పెంచుకుంటూ చికాగోలోని ఓ హాస్పిటల్ ఫార్మసీలో ఉద్యోగం చేసుకుంటూ ఒంటరిగా జీవిస్తోంది అనురాధ. కిందటి నెలలో ఢిల్లీలో అమెరికన్ సహకారంతో హాస్పిటల్ మేనేజ్మెంట్ మీద ఇంటర్నేషనల్ వర్క్షాప్ జరిగింది. అనురాధ పనిచేసే హాస్పిటల్ వాళ్ళు అనురాధను ఫార్మసీ ప్రతినిధిగా ఖర్చులు పెట్టుకుని పంపారు. కొడుకును వెంట తీసుకొచ్చింది. ఇండియాలో అడుగు పెట్టగానే ఇంటి మీదకు మనసు పోయింది అనురాధకు. రాత్రంతా నిద్ర రాలేదు. అర్ధరాత్రి తండ్రికి ఉత్తరం రాసింది. మీరు పిలిస్తే తప్ప ఇంటికొచ్చి మిమ్మల్ని చూడకూడదన్న బెట్టు నాకు లేదు. నన్ను నా కొడుకును చూడటానికి మీరు ఇష్టపడితే నా హోటల్కి ఫోన్ చేయండి, సమయానికి నేను లేకపోతే మెసేజ్ వదలండి అని రాసి ఉత్తరం కొరియర్ మెయిల్లో పంపించింది. ఏనాడో కోపం తగ్గినా కూతురి అడ్రస్ కూడా తెలియని నిస్సహాయ స్థితిలో నిరుత్సాహంగా రోజులు వెళ్ళబుచ్చుతున్నారు అనురాధ తల్లిదండ్రులు. వాళ్లకు కూతురి జాబు పూలమానే అయ్యింది. తండ్రి స్వయాన ఢిల్లీ వెళ్ళి కూతుర్ని మనమణ్ణి వెంట పెట్టుకుని ఆగ్రా జైపూర్ చూపించి ఇంటికి తీసుకొచ్చాడు. అరగంట వాకింగ్లో ప్రసాద్ చూపిస్తున్న ఇళ్లల్లో ఏమాత్రమూ ఆసక్తి కనబరచని అనురాధను చూసి, ఎందుకీమె నన్ను వెతుక్కుంటూ వచ్చింది అనుకున్నాడు ప్రసాద్. ఇల్లు చేరారు. వాకిట్లోనే స్వాగతం పలికిన నాగమ్మ, వచ్చారా, రండి రండి, ముఖాలు కడుక్కుని రండి, టిఫిన్ తీసుకుందరు కానీ అంది. ప్రసాద్ అనురాధ డైనింగ్ టేబుల్ చేరారు. వేడివేడి పునుగులు పచ్చడితో ప్లేట్లల్లో పెట్టింది.
గ్లాసుల్లో ఐస్ వాటర్ పోసింది. ప్రసాద్ కూర్చుంటూ తృప్తిగా దొరకునా ఇటువంటి టిఫిను అని రాగం తీశాడు. అనురాధ నవ్వుకుంది. భోజన ప్రియత్వం పోలేదు అనుకుంది. కాలేజీ రోజుల్లో ఏ హోటల్ ఏ రోడ్డులో ఉందో, ఏ ఐటెం ఏ హోటల్లో బాగుంటుందో అందరూ ప్రసాద్నే అడిగేవారు. అనురాధకు తెలిసిన మనిషినే మళ్ళీ తెలుసుకుంటున్నట్లుంది. ఏదో దుఃఖం, ఎంతో దుఃఖం, ఎంత మింగినా మిగిలి మిగిలి పొంగిపోయే దుఃఖం. గొంతులో సుళ్ళు తిరిగింది. పట్టలేక అడిగేసింది, అంటే నువ్వు పెళ్లి చేసుకోనేలేదా? ప్రసాద్కి అటువంటిదేదో వస్తుందని తెలుసు. తేలిగ్గా నవ్వేస్తూ, లేదు, ఎట్లా చేసుకోను? సౌత్ ఇండియాలో అమ్మాయిలందరికీ ఒకటే కోరిక, పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళటం. అంటే హైదరాబాద్లోనో మద్రాసులోనో బెంగళూరులోనో బ్రతకటం. అందరూ ఏలూరు నెల్లూరు లాంటి ఊళ్ళల్లో స్థిరపడటానికి ఇష్టపడరు. ఇంకో మెట్టు పై వాళ్ళకి పెళ్లి కొడుకంటే అమెరికా నుంచో ఆస్ట్రేలియా నుంచో వచ్చిన వాళ్లే. ఇంకా నాకెట్లా పెళ్ళవుతుంది అన్నాడు. అమ్మా అమ్మ, నన్ను నమ్మండి అమ్మా, ఎన్ని సంబంధాలు వచ్చాయో ప్రసాద్ బాబుకి. అమ్మగారు ఎంతో చెప్పారు, అందరి దగ్గర ఏడ్చేవారు. బాబుదేనమ్మా మొండి పొట్టు, వద్దంటే వద్దని మొండి పట్టుదలా అంది నాగమ్మ. అనురాధ చిరాగ్గా, ఏమిటి పెళ్ళొద్దంటానికి నీ కారణం? నువ్వేదో పెద్ద దేవదాసుని అనుకున్నావా అంది. ప్రసాద్ అనురాధ వంక ధైర్యంగా చూస్తూ, సరే విను, నాకు తెలియకుండా మీ ఇంటికి వెళ్ళి నేను నిన్ను చూశాక మనసు మార్చుకున్నానని కట్టుకథ చెప్పి నమ్మించిందని అమ్మ మీద కోపం. నిన్ను చూద్దామని కబురంపితే నువ్వు రానన్నావని నీ మీద కోపం. నన్ను నిర్బలుణ్ణిగా చేశాయి. నిరుత్సాహం, అసక్తత నన్ను చుట్టుముట్టాయి. అమ్మను ఎదిరించి పెళ్ళాడవచ్చు. నాన్న పోయాక పిల్లలే ప్రాణంగా పెంచిన అమ్మకు మా మీద అనురాగమే కాదు, అధికారం కూడా ఏర్పడ్డాయి. ఆమెకి ఇష్టం లేని కోడలు ఇంటికొస్తే ఆ అమ్మాయి జీవితం అశాంతి పాలు కాక తప్పదు. నేను దూరం అయితే అమ్మను ఎవరు చూసుకుంటారు? నీ పెళ్ళైపోయిందని తెలిసిన తర్వాత నా పెళ్ళికి తొందర చేయటం మొదలుపెట్టింది అమ్మ. నీకు నచ్చని అమ్మాయిని నేను చేసుకోలేదు, నాకు నచ్చని అమ్మాయిని చేసుకోమని నన్ను నిర్బంధ పెట్టకు అని చెప్పేశాను. అమ్మ ఏడ్చింది, నేను ఏడవలేదు, అదే తేడా. అప్పట్లో అమ్మ మీద నాకు జాలి కూడా కలగలేదు చెప్పాడు. అంటే నీ ఒంటరి జీవితం నీ తల్లికి విధించిన శిక్ష అనుకున్నావా అంది అనురాధ జుగుప్సతో. నాగమ్మకు నచ్చలేదు వాళ్ల ధోరణి. గబుక్కున లోపలికి వెళ్ళి ప్లేట్లో జామ పళ్ళు పట్టుకొచ్చింది. చెట్టుకు కాసిన కాయలు బాబు, తీసుకోండి అంది. ప్రసాద్కు కోపం వచ్చింది. చెట్టుకు కాక పుట్టకు కాస్తాయా కాయలు? శబరిమా తల్లిలాగా ఎప్పుడు ఆ పండు కావాలా, ఈ కాయ కావాలా అని ఏంటి నీ గోళ అని విసుక్కున్నాడు. నాగమ్మ రోషపడిపోయి, ఆ శబరిమాలక్ష్మికి నాకు సాపత్యం ఏంటి బాబు? శబరమ్మ తల్లి కాయలు కోసి కూరలు వండిందా, పిండి రుబ్బి గారెలు కాల్చిందా, పాలు కాచి పాయసం చేసిందా? ఓ బాదవాకులో కాసిన రేగుపళ్ళో నేరేడు పళ్ళో పెట్టి రాములరంతటి సామినే మెప్పించింది. నాకు మిగిలిన మెప్పేమిటి బాబు? మిగిలిందల్లా నా కోసం ఎదురు చూసే అంట్ల గిన్నెలు, నా అరిగిపోయిన చేతులు తప్ప అంది నాగమ్మ. అనురాధ మార్చి మార్చి చూసింది వాళ్ళిద్దరినీ. వాళ్ల మాటలు, ఆ మాటల్లోని అర్థాలు, అర్థాలకు రంగులు పులిమే అలుకలు, ఆపేక్షలు, ఆవేదనలు. వీళ్ళు మనుషులంటే ఈ గడ్డ విడిచిపెట్టి ఎక్కడో బతుకుతూ ఎంత కోల్పోయాను అనుకుంది. ఆమె ఈ లోకంలోకి రావటానికి కాసేపు పట్టింది. అవును, మీ సిస్టర్ ఎక్కడుంది ఇప్పుడు అడిగింది. చాలామంది అమ్మాయిలాగే సుశీల కూడా ఆస్ట్రేలియాకి వెళ్ళింది పెళ్లి చేసుకుని. డిగ్రీ వచ్చాక కంప్యూటర్ క్లాసులు తీసుకుంది. అక్కడ కలిశాడు ఆ అబ్బాయి. మనం కులం కాదు, మనకొద్దు అంది అమ్మ. కులం ఆరా తీసి ఆ పైన స్నేహం పెంచుకోలేదు నేను, అయినా మనకన్నా పెద్ద కులమే అంది. అమ్మ గొంతు పెంచి, పెద్ద అయితే ఎవడికి కావాలి, మన కులం గొడ్డుపోయిందా, తగిన పెళ్లి కొడుకే దొరకడా నీకు అంది అమ్మ. ఆఖరికి సుశీల బ్రహ్మాస్త్రం ప్రయోగించింది. అమ్మ, నేను అన్నయ్యని కాను, నీ మెప్పు కోసం నా బతుకును బలి చేసుకోవటానికి అంది. అంతే, ఆ సాయంత్రానికి అమ్మకు హార్ట్అటాక్ వచ్చింది. అదే మొదటి అటాక్. హాస్పిటల్లో పెట్టాము. 2 వారాల తర్వాత ఇంటికి తీసుకొచ్చాము. సుశీల సంతోషం పట్టలేకపోయింది. అమ్మ కోలుకున్నదన్న సంతోషం కంటే కోలుకోకపోతే అందుకు తాను బాధ్యురాలన్న నింద తప్పినందుకు ఎక్కువ సంతోషించింది. అప్పుడే వచ్చింది నాగమ్మ ఇంటి పనికి. నాగమ్మ భర్త మా ఆఫీసులో ప్యూన్గా ఉండేవాడు, పిల్లలు లేరు వాళ్ళకి. ఇట్లాగే ఎండాకాలం పనుందని పొరుగురు వెళ్ళాడు. 10 మంది బంధువులను చూసొచ్చాడు. రోడ్డు మీద బస్సు కోసం నిలబడ్డాడు. నీడగా కూర్చోవటానికి ఏమీ లేదా పల్లెటూరులో.
పక్కన సోడా షాపు లేదు, ఏముంది వడదెబ్బకు పోయాడు. ఏ అండాలేని నాగమ్మ అమ్మకు తోడయింది. అమ్మ దగ్గర కూర్చుని మా ఇంటి వంటలన్నీ నేర్చింది. మొదట్లో స్నేహంగానే ఉండేవారు, చివరి రోజుల్లో నిష్కారణంగా తప్పు పట్టేది నాగమ్మను. అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది అనురాధకు. ప్రసాద్, నేనొక సంగతి అడుగుతాను. నేను ఇందాకటి నుండి నీ గురించి అన్ని ఆజలు అడిగాను, నువ్వు నా సంగతి ఒక్కటి అడగలేదేం అంది. ప్రసాద్ నవ్వుతూ, నువ్వు అడిగావు, నేను చెప్పాను. నేను అడగలేదు, నువ్వు చెప్పలేదు. అందువలన నీకు వచ్చిన లాభం ఏంటి, నాకు వచ్చిన నష్టం ఏంటి అన్నాడు. నువ్వు ఏమీ మారలేదనుకున్నాను, కానీ ప్రసాద్, పూర్వం నీకు లాభ నష్టాల బేరుజు వేయటం తెలీదు. ఆ విద్య కొత్తగా నేర్చుకున్నావు, నిష్ఠూరమాడింది. డేవిడ్ వచ్చాడు. స్కూటర్ నిలబెట్టి తాళాలు ప్రసాద్కిస్తూ, రేపు ఉదయం ఆఫీస్కి వెళ్తారా సార్ అని అడిగాడు అనురాధకేసి అనుమానంగా చూస్తూ. ఆ సరిగ్గా 8 రా అన్నాడు ప్రసాద్. ఈమె ఎవరబ్బా అన్న ఆలోచన డేవిడ్ తలలో తొలుస్తూనే ఉంది. డేవిడ్ వెళ్ళిపోయాక అనురాధ, నువ్వు అడగకపోయినా నేను చెప్తాను, నిన్ను వెతుక్కుంటూ వచ్చింది, నా కష్టం సుఖనీత చెప్పుకుందామనేగా అంది. అదేంటి, నీ స్నేహితురాలు రమాదేవితో చెప్పుకోలేదా అన్నాడు ప్రసాద్. ఎందుకు చెప్పుకోలేదు, చెప్పుకున్నాను. ఆమె కన్నా నువ్వు నాకు దగ్గర ఫ్రెండ్ అనుకుంటున్నావా ఏంటి? ఆమె సలహాలు సానుభూతి చాలక నిన్ను చూడటానికి వచ్చాను. పిలవని పేరంటం, పద బయట కూర్చుని మాట్లాడుకుందాం అంది. అక్కడ నాగమ్మ ఉన్నదనే ఉద్దేశంతో. నాగమ్మకు అర్థమైంది. వద్దమ్మా, బయట వేడికి వేడి దుమ్ముకు దుమ్ము, నేను వెళ్ళి కాస్త ఊడ్చి నీళ్లు జల్లొస్తాను, చల్లబడ్డాక బయట కూర్చుందరు కానీ అంటూ అక్కడి నుంచి తప్పుకుంది. అనురాధ తన కథంతా వివరించింది. ప్రసాద్ కలవరపడ్డాడు. నువ్వేదో అమెరికాలో సుఖంగా ఉన్నావనుకున్నాను, ఇంత దుఃఖమా నీ జీవితంలో అను అన్నాడు. అను మర్చిపోయిన పాత పిలుపు. ఆమె మనసు శాంతితో సంతృప్తితో నిండిపోయింది. తేరుకుని, బాగుంది, నువ్వు నన్ను జాలి తెలుస్తున్నావా ప్రసాద్, నాకేమయ్యా కరదీపిక లాంటి కొడుకున్నాడు, ఖాళీ జీవితం నీదిగా చేసుకున్న నిన్ను నేను జాలి పడాలి అంది. నీ కొడుకు అదే భరత్ను చూడాలనుంది అను, ఒకసారి వస్తాను మీ ఇంటికి. మీ నాన్నగారు భరత్ ముందు అరుస్తారేమో నా మీద, కాస్త ముందుగా చెప్పు అన్నాడు ప్రసాద్. ఓహో, నేనేమీ చెప్పను, మా నాన్న నీకన్నా చాలా పెద్ద, అరవని అరిస్తేనేమి మా ముందు, నువ్వు అరవలా డేవిడ్ నా ముందు అంటూ నవ్వింది. ప్రసాద్ కూడా హాయిగా నవ్వాడు. నవ్వు ఆపుకుని అన్నాడు, నీకు మాకు తేడా ఇప్పుడే తెలిసిందను, నీ దుఃఖానికి కారకులైనది మేము ముగ్గురం, మీ నాన్న, నేను, నీ కొడుకు తండ్రి. మా ఎవ్వరి మీద నీకు ఇసుమంత కోపం కానీ కక్ష కానీ నువ్వు పెంచుకోలేదు, మనస వాచ ఎవరిని విమర్శించలేదు, నిందించలేదు. నేను మా అమ్మ అహానికి ఆగ్రహానికి లొంగిపోయాం, మా సుఖానికి మా మనశ్శాంతికి మేమే నీళ్లు వదులుకున్నాం. అమ్మకు మరణంతో విముక్తి కలిగింది, నాకు నీ రాకతో, నీ మాటతో, నీ చూపుతో, నీ నవ్వుతో విముక్తి కలిగించావు అన్నాడు నిజమైన కృతజ్ఞతతో. సరే గాని మీ మదర్ పోయి ఎన్నాళ్ళయింది, ఎట్లా పోయారు? అమ్మ పోయి 2 ఓనాడు గుండె మీద చెయ్యేసి, ఏంటో నొప్పిగా ఉందిరా అంది. నా కర్మకాలి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్, ట్యాక్సీలు తిరగలేదు. ఇప్పుడే వస్తానంటూ బయటికి వెళ్ళిన నాగమ్మ ఎవరినో బతిమాలి, ఆటో తీసుకొచ్చేసరికి గంటైంది. ట్రాఫిక్ లేని వీధులు చూసుకుని సందులు గొందులు తిరిగి హాస్పిటల్ చేరేటప్పటికి ఇంకొక గంట పట్టింది. అమ్మ 6 ఉంది హాస్పిటల్లో. వెంటనే తీసుకొస్తే ఎట్లా ఉండేదో, చాలా లేట్ అయింది, ఐఆమ్ సారీ అన్నాడు డాక్టర్. అమ్మ పోయాక నాగమ్మ అమ్మ ఛార్జ్ తీసుకుంది. నేను ఇంట్లో ఉండేది 4 కాఫీ పట్టన, కాజాలు తింటావా, కారపూస కావాలా అంటూ ప్రాణాలు తోడేస్తుంది. కొత్తల్లో ఒకరోజు, ఏంటమ్మా నాకు కావాలంటే నేను అడగను, విసిగించకు అన్నాను. అమ్మ పోయిందని మర్చిపోయి. నాగమ్మ తెల్లబోయింది, ఆమె ముఖంలో వెన్నెలు కురిసింది. నా ఎదుట కళ్ళు తుడుచుకోవటం ఇష్టం లేక అవతలికి వెళ్ళిపోయింది. నా పనులు స్వయంగా చూడలేని నిస్సత్తువ ఒకవైపు, నెమ్మదిగా తన స్థానం నాగమ్మ ఆక్రమిస్తోందన్న భయం మరొకవైపు. తనకు నాగమ్మకు మంచి కష్టపడి గోడ కట్టుకుంది అమ్మ. ఆ గోడ ఎప్పుడు పడిపోయిందో తెలీదు. అమ్మ పోయి నాగమ్మ మిగిలిందో, నాగమ్మను తరిమేసి మళ్ళీ అమ్మే వచ్చిందో, ఒక్కోసారి అయోమయంగా ఉంటుంది.
నువ్వు నాగమ్మ ధన్యజీవులు అనురాధ అన్నాడు. నేనొక్క వరం అడగనా అంది అనురాధ సంభాషణ తప్పిస్తూ. వరాలు అడగటానికి గుడికెళ్ళు, నేనేం దేవుణ్ణి కాదు అన్నాడు ప్రసాద్. నవ్వింది అనురాధ. చూడు, భరత్ చికాగోలో వాడి స్కూల్లో ఆర్కెస్ట్రాలో వైలిన్ వాయిస్తాడు. ఎట్లాగో ఇక్కడికి వచ్చాం కదా అని మన రాగాలు కాస్త తెలుస్తాయని వయోలిన్ పాఠాలకు ఏర్పాటు చేయమని నాన్నకు చెప్పాను. రేడియో స్టేషన్లో పనిచేసేవారట, రిటైర్ అయ్యారట పురుషోత్తం గారు, ఆయన దగ్గర నేర్చుకుంటున్నాడు. కొత్తలో కింద కూర్చుని వాయించటం నచ్చలేదు కానీ ఇప్పుడు అలవాటయింది. అమ్మమ్మ దగ్గర గారాలు పోతున్నాడు. ఏటేటా వస్తాడట కర్ణాటక సంగీతం నేర్చుకోవటానికి. నాకు ఏటా సెలవు దొరకదు. ప్రతి ఏడాది 2 టిక్కెట్లంటే ఖర్చు ఎక్కువే. వాడొస్తాడు వచ్చే సమ్మర్లో కూడా. మధ్య మధ్య నువ్వు కాస్త చూస్తూ ఉండు, మాటా మర్యాద నేర్పించు, సరేనా అంది. ప్రసాద్ ఆనంద ఆవేశంతో అవాకయ్యాడు. ఆ తర్వాత వారం రోజులకి అనురాధ ప్రయాణమైంది. భరత్ ఇంకా సెలవులున్నాయని తాతగారింట్లోనే ఉండిపోయాడు. రైలు కదిలింది ఢిల్లీకి. అనురాధ కనుమరుగయింది. భరత్ తాతగారి వెనకాల ప్రసాద్ చేయి పట్టుకుని నడుస్తున్నాడు. నిన్న కరిగి నేటితో కలిసిపోయింది. తెల్లబోయిన నేడు క్షణంపాటు స్తంభించిపోయింది. తేరుకున్న తర్వాత నిన్న నేడు చేతిలో చెయ్యేసుకుని ముందుకు సాగాయి. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మీ, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.